కాసేపట్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ రోవర్ అడుగుపెట్టనుంది. రాత్రి 11 గంటలకు ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు రానుంది. బయటకు వచ్చాక 6 చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపైకి తిరగనుంది. మొత్తం 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై రోవర్ తిరిగి సమాచారాన్ని సేకరిస్తుంది. కీలకమైన 5 పేలోడ్ల ఆధారంగా పరిశోధన సాగిస్తుంది. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది తదితర విషయాలు సేకరించి భూమి మీదకు చేరవేస్తుంది. రోవర్ ల్యాండర్ కు కమ్యూనికేట్ చేస్తుంది. ఆ ల్యాండర్ బెంగళూరుకు చేరవేస్తుంది. బెంగళూరు రీసెర్చ్ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని ఇస్రో డీకోడ్ చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ రోవర్ మరికాసేపట్లో అడుగుపెట్టబోతోంది. రాత్రి 11 గంటలకు ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు రాబోతుంది. బయటకు వచ్చాక 6 చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరగనుంది. మొత్తం 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై రోవర్ తిరిగి సమాచారాన్ని సేకరిస్తుంది. కీలకమైన 5 పేలోడ్ల ఆధారంగా పరిశోధన సాగిస్తుంది. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది తదితర విషయాలు సేకరించి భూమి మీదకు చేరవేస్తుంది. రోవర్ ల్యాండర్ కు కమ్యూనికేట్ చేస్తుంది. ఆ ల్యాండర్ బెంగళూరుకు చేరవేస్తుంది. బెంగళూరు రీసెర్చ్ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని ఇస్రో డీకోడ్ చేస్తుంది. చంద్రుడిని అధ్యయనం చేయడంలో చంద్రయాన్ 3 ఒక కీలకమైన ప్రాజెక్ట్. చంద్రుడి గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అందులో కొన్నిటికి మాత్రమే సమాధానాలు దొరికాయి. చంద్రుడు ఎలా ఆవిర్భవించాడు అన్న దానిపై అనేక సిద్ధాంతాలు ఉన్నా ఒకదాన్నే సైంటిస్టులు ఆమోదించారు. సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట కుజుడి పరిమాణంలో ఉండే వస్తువు ఒకటి భూమిని బలంగా ఢీకొంది. దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళిమేఘం ఏర్పడి అందులోని శిలలు ఆవిరి ఇతర పదార్థాలన్నీ ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతారు. చంద్రుడు లేకపోతే భూమి ఏమవుతుంది? ఇది చాలా చాలా ఆసక్తికరమైన అంశం. చంద్రుడు లేకపోతే భూమి మీద సముద్రాల కదలికల్లో తేడా రావచ్చు. చంద్రుని ఆకర్షణ శక్తి భూమి దాని అక్షం మీద ఉండేందుకు కారణమవుతుంది. ఒకవేళ చంద్రుడు లేకపోయినట్లయితే భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి భూమి కదలికల్లో తేడా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఋతువులలో అనేక మార్పులకు అవకాశం ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లలో కూడా తేడా వస్తుంది. రోజు నిడివి కూడా మారుతుంది. చంద్రుడు లేకపోతే భూ వాతావరణం గ్లోబల్ వార్మింగ్ పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి 270,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా ఇటీవల అధ్యయనం ఒకటి వెల్లడించింది. అంటే చంద్రుడు ఇప్పుడున్న దూరం కంటే 70% మేర దగ్గరగా ఉండేవాడని అధ్యయనం చెబుతోంది. అప్పట్లో భూమి వేగంగా తిరుగుతున్నందున రోజు నిడివి కూడా తక్కువగా ఉండేది. చంద్రుడి మీద అనేక లోయలు గుంతలు పర్వతాలు ఉన్నాయని గతంలో చేసిన పరిశోధనలో తేలింది. చంద్రుడి లోపలి భాగం రాళ్లు ఖనిజాలతో నిండి ఉంటుంది. చంద్రుడి ఉపరితలంపై వాతావరణం ఉండదు. పైభాగంలో పెద్ద పెద్ద గుంతలు లోయలు ఉంటాయి. చంద్రుడి మీద నీరున్నట్లుగా చంద్రయాన్ 1 మిషన్ గుర్తించింది. చంద్రుడి కోసం పనిచేసే అనేక మిషన్లు చంద్రుడి భౌగోళిక స్వరూపం ఉపరితల నిర్మాణం దాని పుట్టుక చరిత్ర గురించి అతి ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి.